అయితే 2014 ముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఉద్యమకారులు ప్రతి ఇంటి నుండి కూడా ఒక ఉద్యమ సూర్యుడే వెలిసి రాష్ట్రం కోసం పోరాటం చేసిన పటిమను కూడా చూసాం 2014 తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలో ఈ పీఠం మీద కూర్చున్న తర్వాత రాష్ట్రాన్ని బాగు చేస్తారు దాంతో పాటు తెలంగాణ అభివృద్ధి జరుగుతది అనేది చాలా మంది కూడా ఆశించాం ఆ తర్వాత 2018 ఎన్నికలలో మరొకసారి మన తెలంగాణకే అవకాశం ఇవ్వాలి ఆంధ్రోళన ఇక్కడికి రానివ్వద్దు అనే ఒక సంకల్పం अभिवृद्धि जरिंदा राष्ट्र व्याप्त सर्किल जरूरत राष्ट्र व्याप्त प्रजल मनोगत पाट इतर देश प्रवास भारतीय वाले वार्ता प्रयत्न चाहे प्रस्तुता की हैदराबाद स्टूडियो वैआरटीवी स्टूडियो प्रस्तुत रघुगार डल्लास वारे प्रयत्न हाई रंजन First of all, good luck on YRTV. Thank you, Anna. I wish you more viewership. Thank you. Actually, మీరు ఉన్నది లాస్ట్ 8 మంత్స్ నుంచి మీరు ఉన్నారు ఉన్నారు మార్కెట్ లో బట్ అప్పటికే 93,000 ఉన్నది and I appeal to everybody తెలంగాణ ప్రతి ఒక్క తెలంగాణ గారుడికి YRTV అనేది is a youngster is been working hard 93,000 viewership ఉన్నది అట్లా నీకు ఇంకొక 9 లక్షల viewership పెరగాలని నేను కోరుకుంటున్నా and thank you for taking me రంజిత్ ఎట్లా ఉందన్న తెలంగాణ రాష్ట్రం ముందు అంటే రగన్ ఏం చెప్తాడు తెలంగాణ రాష్ట్రం తర్వాత అంటే ఏం చెప్తారు అంటే ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మీరు నువ్వు కూడా స్టూడెంట్ బ్యాక్ గ్రౌండ్ కి వచ్చినో యూనివర్సిటీ బ్యాక్ గ్రౌండ్ కి వచ్చినో మీరు చేసిండ్రు ఐడ ఫిజికల్ గా మీరు ఉండి బాగా చేసిండ్రు దట్ వాస్ టోటల్లీ డిఫరెంట్ అది మీరు నిజంగా ఉద్యమంలో ఉన్నారు మేము అక్కడికి వెళ్లి చేసిన దాంట్లోకి వెళ్లి మాకు తెలంగాణ వస్తది అరే బాగుంటది మన మియాస్ ఉంటే వాళ్ళందరూ బాగుపడతారు మీ గ్రూప్ ఎగ్జామ్స్ వస్తాయి గ్రూప్ 1 ఎగ్జామ్స్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది మనోళ్ళకందరికీ మనకు యంగ్స్టర్స్ అందరూ ఒక విధంగా వాళ్ళు చూసిన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి సెటిల్ అవుతారు అనుకునే తెలంగాణ అనేది ఉండే దానికి మేమందరము వాట్ ఎవర్ ద సాయం మేము చేసినాము దేవుని కోరుకున్నాము అప్పుడు మొక్కుకున్నాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అని అది వచ్చిన తర్వాత ఇప్పుడు డిఫరెంట్ ఉన్నది రంజిత్ చాలా కష్టం అది కదా దాని గురించి మాట్లాడాలంటే స్కాములు తప్ప ఏం లేవు ఇప్పుడు తెలంగాణలో నా స్కాములు కేసులు తప్ప ఎవరు లేరు ఎందుకు మీరు అనుకున్న తెలంగాణ ఎట్లుంటే బాగుండేది అనుకున్నారు అంటే ఇప్పుడు మనం అనుకున్న సామాజిక న్యాయం అయితే అనుకున్నాము తెలంగాణలో ఇప్పుడు సామాజిక న్యాయం ఏడ కనిపిస్తలేదు మనకైతే తెలంగాణలో ఇంకా ఎక్కువ తెలుసు మేము అక్కడికి వెళ్ళి మేము ఈగల్స్ ఐ టైప్లో మేము చూస్తూ ఉంటాము మాకు తెలిసిన తెలంగాణలో ఇప్పుడు ఉన్న తెలంగాణ మాకు మనకు లుక్ ఎట్ సింపుల్ ఇప్పుడు మన స్టూడెంట్స్ పేపర్ లీకేజ్ అనుకోండి ఏ స్టూడెంట్కి ఎప్పుడు జాబ్ వచ్చింది ఇప్పటివరకు అయితే నేను ఇక్కడ వినలేదు ఇయాలటి వరకు ఇదే కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి ఉద్యమంలో ఇన్వాల్వ్ చేసి ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి బలిదానాలు ఇచ్చిన 1200 మంది ఆత్మహత్య చేసుకొని వచ్చిన తెలంగాణలో ఇయాలటి వరకు నా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరన్నా అనుకోండి ఇయ్యాలటి వరకు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఒక థ్యాంక్ యూ నోట్ ఇయ్యలేదు స్టూడెంట్స్ దగ్గరికి పోయి అరే అప్పుడు మీరు చేసిన బలిదానాల కోసం మనం అందరం కలిసి తెచ్చుకున్నాం తెలంగాణ కానీ థ్యాంక్ యూ అనేది ఇయ్యాలటి వరకు ఏమన్నా మాట్లాడలేదు ఇయ్యాలటి వరకు పోలేదు యూనివర్సిటీకి స్టూడెంట్స్ తోటి వచ్చిన తెలంగాణ స్టూడెంట్స్ కోసం లేని తెలంగాణ ఇయ్యాలటి వరకు మనం సాధించుకున్నది ఏంది అనేది ఫస్ట్ సమస్య అనిపిస్తుంది మనకు ఓకే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇంకోసారి డెవలప్మెంట్ దగ్గరకు వస్తే మనకు హైరైజ్ బిల్డింగ్స్ కొంతమందికి ఫేవర్గా కట్టిన హైరైజ్ బిల్డింగ్స్ తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని హైరైజ్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఒక్కొక్క దగ్గర 10,000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి దాని ముందట 60 feet రోడ్ ఉండదు 10,000 అపార్ట్మెంట్లు అంటే 20,000 కార్లు రంజిత్ 20,000 కార్లకి వెళ్ళి ఒక 10,000 కార్లు ఒకటేసారి వెళ్ళినా కూడా ఆడ జామ్ ట్రాఫిక్ మీకు ఇక్కడ నడవ లేని పరిస్థితి ఇప్పుడు ఆఫీసర్లు ఆఫీస్ కి పోయే టైము 9 గంటల వరకు పోవాలి 8 గంటల వరకు పోవాలని ఉంటది వాడు కార్ తీసుకొని చూసి స్టార్ట్ అయిన అంటే మధ్యాహ్నం ఎప్పుడు పోతాడో కూడా తెలియదు అటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఇవాళ రేపు పిల్లని రైడర్ ఏదో మోటార్ సైకిల్ మీద పోయేటట్టు అట్లనన్నా పోతున్నట్టు ఉన్నారు పబ్లిక్ కానీ ఇది చాలా కష్టంగా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఇక్కడ నీళ్లు నియామకాలు నిధులు ఈ మూడు టాగ్ నీళ్లు మహారాష్ట్ర